రేపు అనగా 29వ తేదీ అనంతపురం నగరంలో జరుగుతున్నటువంటి సామాజిక సాధికార బస్సు యాత్ర. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సామాజిక సాధికార యాత్రను అన్ని వర్గాల ప్రజలు విచ్చేసి విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. సామాజిక అన్యాయం జగన్ గారితోనే సాధ్యమైంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా ఈ 75 సంవత్సరాల కాలంలో ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, ఏ రాష్ట్రంలో కూడా అమలు పరచని విధంగా బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా కూడా స్వేచ్ఛను, సాధికారతను, సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని ప్రసాదించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని అవసరం తీరిన తర్వాత ఒక ఎంగిలి విస్తరాకుల విసిరివేశాడు చంద్రబాబు నాయుడు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాదయాత్రలో ఏదైతే చెప్పారో అదంతా కూడా అమలు చేసి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరి అన్ని రంగాల్లో కూడా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు పెద్దపీట వేశారు. అభినవ పూలే అభినవ అంబేద్కర్ అని చెప్పేసి కూడా ఈరోజు ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. బడుగు బలహీన వర్గాలకు అందనంత దూరంలో ఉన్నటువంటి విద్యను, వైద్యాన్ని అందరికీ అందే విధంగా విద్యారంగంలో, వైద్య రంగంలో అనేకమైనటువంటి విప్లవాత్మక సంస్కరణలు తీసుకొని వచ్చి ఈరోజు మరి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు. బడుగు బలహీన వర్గాల తలరాతను మార్చింది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి రాజకీయ రంగంలో మరి అంతేకాకుండా కూడా అధికారంలో కూడా బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరొకసారి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలను మోసం చేయడానికి వస్తూ ఉన్నారు ప్రజల్లోకి. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటూ మరొకసారి ప్రజలను దారుణంగా వంచడానికి కొత్త అవతారం ఎత్తి మళ్ళా వస్తున్నారు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. 2014 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దాదాపు 600కు పైగా అమలు కాని హామీలన్నీ ఇచ్చి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మరి ప్రజల నెత్తిన ఒక టోపీ పెట్టాడు చంద్రబాబు నాయుడు. బాబు వస్తే జాబు అన్నాడు, మరి తన కొడుకు మాత్రం మంత్రివర్గంలో స్థానం ఇచ్చి జాబు ఇప్పించుకున్నాడు. నిరుద్యోగ భృతి అన్నాడు, 3000 రూపాయలు అని చెప్పాడు ఆ రోజు. మరి ఏ ఒక్క నిరుద్యోగి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. డాక్రా రుణాల మాఫీ అని మహిళలను వంచాడు, రైతులను మాఫీ అంటూ రైతులను వంచాడు. ఆ విధంగా అన్ని వర్గాల ప్రజలను దారుణంగా వంచి మరోసారి సిగ్గు ఎగ్గు మానం అభిమానం లేకుండా మరొకసారి ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు వస్తూ ఉన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే పాదయాత్రలో నేను విన్నాను, నేను ఉన్నాను అన్న రోజు భరోసా ఇచ్చి ఈ 4.5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నాడు, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా దూసుకుపోయాడు. మరి అన్ని విధాలుగా కూడా బడుగు బలహీన వర్గాలను హక్కును చేర్చుకున్నాడు, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉన్నాడు. మరి ఇదంతా కూడా ఈ సంక్షేమం ఏదైతే జరిగిందో ఈ 4.5 సంవత్సరాల కాలంలో, అభివృద్ధి ఏదైతే జరిగిందో ఈ 4.5 సంవత్సరాల కాలంలో, ఇదంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ సామాజిక సాధికార బస్సు యాత్రలో అన్నీ కూడా ప్రజలకు వివరించడానికి ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి కూడా
తెలియజేస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను కానీ ఆయన చెప్తున్నటువంటి సూపర్ సిక్స్ హామీలను కానీ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడిని ప్రజలు విశ్వసించరు. చంద్రబాబు నాయుడు బీసీల ద్రోహి, బడుగు బలహీన వర్గాలను దారుణంగా వంచాడు. మరి చంద్రబాబు నాయుడిని చూస్తే, ఆయన ఫోటో చూస్తే, ఆ ఫోటో చూస్తేనే మనకు గుర్తుకు ఏమొస్తుందంటే వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలు ఈ మధ్య గుర్తుకు వస్తాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఏదైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు, అంటే చెప్పాడంటే చేస్తాడంతే, ఒక నమ్మకము, ఒక వ్యక్తిత్వము జగన్ గారిని చూస్తే కలుగుతారు ఎవరికైనా కూడా. మరి ప్రజలు కూడా రాబోయే ఎన్నికలలో ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో అది మునిగిపోయే నావా, దానికి చిల్లు పడింది, ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. మరి మా నమ్మకం నువ్వే జగన్ అంటున్నారు, నిన్ను నమ్మం బాబు అంటున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.